లెట్ మీ టెల్ నేను నీ కారణంగా 4 సంవత్సరాలు జైలు పాలయ్యానమ్మా అంటే నా జీవితంలో 4 ఏళ్ల పాటు నోట్ వేలేసుకుని కామ్గా కూసున్నానన్నమాట అదే గనుక బయట ఉంటే మడరలు చేసో మనబంగాలు చేసో దొంగతనాలు చేసో దోపిడీలు చేసో ఎట్టలేదన్న సంవత్సరానికి అకౌంట్ ఎంత ఉంటదిరా 25 లక్షలు ఉంటది కరెక్ట్ అంటే ఈ 4 సంవత్సరాలను నీ మూలంగా నేను కోటి రూపాయలు పోగొట్టుకున్నానన్నమాట మర్యాదగా వెళ్తావా వెళ్ళవా ఎల్తా 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 కాకపోతే నే పోగొట్టుకున్న కోటి బదులు ఈ కొంపనకు రాసి ఇచ్చేసి ఎదబడ్డి పోతే పోయిందిరా సిస్టర్ సెంటిమెంట్ అని సర్దుకుంటా మనసు అన్నపోస ఏంట్రా నీకు నాస్తి ఇవ్వాలా చిల్లి గవ్వ కూడా ఇవ్వను ఏవద్దులే నీ దగ్గర అడ్డ పెట్టుకో మనమే తీసుకుందాంలేరా అవు ఏంటి ఎట్టా అనాలి చెత్తనవా దాని గోలెక్క ఉంది నాకు ఒక కొడుకున్నాడు వీడు నాకంటే పెద్ద లుచ్చ నీకు కూతురుంది వీడికి దానికి లింక్ పెడతా నాకు కూతురుంది అదొక బచ్చ నీకు ఒక కొడుకున్నాడు కదా ఏనాడి మీదకి వాలేసిరుతా అంతే మొత్తం ఆస్తి నాకు నీ పిచ్చి మొగుడు ఆస్తికి నీకు యా ఒరేయ్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మెడపట్టి గెంటిస్తానరా అక్కాయ్ నువ్వు అంటర దానివి పైగా ఆడదానివి నువ్వు నా దారికి రాలేదనుకో నిన్ను దారి తప్పించేస్తా ఆ పని చేయడానికి ఎన్ని అడ్డదారులు దొక్కుతానమ్మో చూడు నువ్వు తులసి వనం అనుకుంటున్న ఈ కొప్పని గంధయ వనం చేసేస్తా పైసే గెట్ అవుట్ ఏమంటేంద్రా 5 चूसा नी फोटो अट मन वंट की पड़व का बैठक पोता पद अट्ठा पिल पनी लबर बोम ऐसी पिल तगीते आड़ता लब इलावे मुखलेवा हीरो अब वेड़क दमंटे इदेट्रा सफ्फा सलार पैन पाल तेचाव इदेट्रा पाल घी पेट्टिंदी पाल कादु अरे अटे 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 बुलेमा एम अनुकोमा इदिगो तुड़ुचुको पाल अंटे एवरा नेने कदू నేను పెళ్లి చేసుకోవడానికి అందమైన వ్యక్తితో ఉన్న కుర్రాన్ని వెతికి పెట్టు వెతికి పెట్టు అబ్బే భూతాన్ని చూస్తే మా వాడికి భయం వాట్ నేను భూతంలో ఉన్నానా అంతే కదూ ఇంత అందగత్తెని నన్ను భూతం అంటావా నువ్వు అందగత్తెవా ఒరే కుమ్మక్కు ఎదరా ఏది ఒకసారి అర్థం చూపించు ఇది నా మొహం కాదు కాకపోతే నా మొహమా ఇంత సుందరమైన మొహానికి అందమైన మగాడు కావాలి ఒకసారి నీ మొహం చూసుకో మన మొహానికే గోల్డ్ గోల్డ్ ఆల్ రైట్ అదంతా నీకు అనవసరం నీకు డబ్బు ఇస్తాను ఎంత కావాలంటే అంత ఇస్తాను నాకు మొగుణ్ణి వెతికి పెట్టు ఇదిగో డబ్బు తీసుకుని పని చేస్తా కానీ అంతమైన పనులు చేయను వెళ్ళు వెళ్ళు ఎందుకు చేయవు నా ఇష్టం అడగడానికి నువ్వే బ్రో అంట ఆ వీడియో అతను పరే ఇదిగో నన్నేమ నన్ను పడతా వీడినేమ నన్నవంటే బాడీ షేప్లు మారతాయి వెళ్ళు తోస్తావంటే
బయట కుప్పతడలో పడేసరా డబ్బులు తీసుకుని పంచేసేవాడు నా పని ఎందుకు చేయడు ఎలా చేయడు నేను చూస్తాను ఫోజు ఇదే మైల్ నేనే ఐ క్లాస్ అనుకున్నాను మీరు ఐ క్లాసేనే వీళ్ళెవరు పనివాళ్ళ ఒక రకంగా అంతేలే ఇదిగో ఈవిడ నా భార్య రాజేశ్వరి ఈవిడ వాళ్ళ అమ్మ ఐసి ఇదిగో ఈ సూట్ కేసు నా రూముకి తీసుకురా ఏమిటి అలా చూస్తావు తీసుకో ఈ అమ్మాయి నా పియే పేరు వసంత ఐ క్లాస్ నుంచి వచ్చాను డార్లింగ్ సూట్ కేసు బరువుగా ఉంది తీసుకో అల్లుడు గారు పియే అయితే ఆఫీస్ వరకే పరిమితం ఇంటికి తీసుకురావాల్సినంత అవసరం లేదు ఆల్ రైట్ నన్ను నిలతీసి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను వసంత నా పియే కాదు నాకు వసతి నీకు సవతి హలో వసంత ఊరుకో అమ్మా ఇది అల్లుడు గారికి పుట్టిన బుద్ధి కాదు అతనితో మాట్లాడి అమ్మాయిని పంపించేస్తాను అక్కాయి తింటున్నట్టుగా ఉందా కర్రక్కాయ్ నీ అల్లుడితో మొదలెట్టా నా గిల్లుడు ఇట్టా ఒక్కొక్క ఆకుని గిల్లేస్తా నీ సంసారం బద్దలై నువ్వు మోడు పారిపోయిన మొక్కైపోతావు ఏంటులే అక్కాయ్ ఓఫో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఓకే నువ్వు సంతోషంగా ఉండాలి అంటే దీని మీద స్మాల్ సిగ్నేచర్ పెట్టే యా గెట్ అవుట్ ఈ డోస్ చాలేదన్నమాట ఓకే రెండో డోస్ కోసం వెయిట్ చేయి వస్తా టాటా బాయ్ ఎందుకు వచ్చావు నా సంగతి తెలుసు నమ్మిన వాళ్ళ ముంచమే కానీ తేల్తడం నా కెరీర్లో లేదు చివరిసారిగా మర్యాదగా అడుగుతున్నాను నన్ను పెళ్లి చేసుకుంటావు లేదా అరే అలాగా నీ బ్యాగ్లో దువ్వెన కాటుక లిప్స్టిక్ పౌడర్ వీటితో పాటు నిరోధ కూడా తెచ్చుకుంటే ఈ ప్రాబ్లం వచ్చిండదు కాదు కదా నాకు సమాధానం చెప్పండి ఇక్కడి నుంచి కదా లేవనా కారు ఇంచు కూడా కదలదురా గూట్లే కారు ఎలా పోయవరా ఆపట వేటరా వెనక్కి పంపిస్తా ఎంత చేయంట ఎవరో మీరు నోటితో చెప్తే గుర్తుండదులే చేత్తో చెప్తా దిగు రౌడీలు తీసుకొచ్చావా అక్కంబక్కం కొట్టరా షోడా నాకు మొగుడు కావాలి నీ బుగ్గలు కేకులు లాగున్నాయి వాడే వస్తాడు పో Yeah!
ఎవరా జేబులో జేబులో దుబ్బెన అరే చాకు అబ్బో పర్స్ కూడా ఉందే ఎన్ని పెట్టుకున్నాడువి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎందుకు పెట్టుకోలేదు అంట వద్దు ఆ అమ్మాయి ఇచ్చిన డబ్బు కంటే నేను రెట్టింపేస్తాను డబ్బు కోసం అడ్డమైన పనులు చేసే జబ్బు నాకు లేదురా కింద నుంచి వచ్చా మర్యాదగా అమ్మాయి మెడలో తాళి కడతావా లేదా కడతాను కడతాను ఒకసారి బురదలో అడిగేశాను జీవితాంతం ఈ బురదతో నేను గడపలేను ఒరే ఇప్పుడు నిన్ను కొట్టించింది నీతో తాళి కట్టించుకోవడానికి కాదురా నాలాగే మరో ఆడదాని జీవితంతో నువ్వు ఆడుకోకుండా ఉండడానికి వస్తానన్నయ్య ఇంకేంట్రా చూస్తున్నావు నాకు బుల్లోని చూసి నువ్వు ఒక బుల్లమని చూసుకుని ఎందుకు వచ్చింది అంట అంట మనం ఎలా వాడుకుంటే పోరా ఇట్టదిపే అయ్య పని కాదులే అట్ట కాదబ్బాయ్ ఒక్కసారి ఓకే ఒక్కసారి లవ్ చేస్తున్నానబ్బాయ్ అయ్య పని కాదు గాని ఒక్కసారి లవ్ ఆడుతున్నట్టు ఒక్కసారి ఊహించుకో నిజం కంటే ఊహ బాగుంటుంది ఒక్కసారి ఒక్కసారి నువ్వు గాని ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా నడకల నడుములో నలిగిన సొగసును తడుముతా ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన చెక్కిలిస్తా ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా కమ్ముకొస్తే కాదనక
నందనమే నవనందనమా స్వాగతము యువదొరతనమా నీలువెల్లాయేలుతో జతవుళ్ళో ఆడిపో ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దులిచ్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన కదిమి నడకల నడుములో నలిగిన సొగసును తడుముతా పెదవి మదుపు పెడతాయి మలపు తలుపు తడతాయి ఒక్కసారి ఒక్కసారి వద్దకొస్తా వద్దకొచ్చి ముద్దుల్చి ఉద్ధరిస్తా ఒక్కసారి ఒక్కసారి పక్కకొస్తా పక్కకొచ్చి చిక్కనైన పిలిచినావు సార్? ఎక్కడ తెచ్చారు సేపు? ఏంటి సార్ ఎలుగు పంటి వస్తే ఏం చేయాలి సార్? ఎదమన్నారు ఎదమని నీకు అన్ని అనుమానం ఏం చేస్తాం పారిపోవాలి అట్లనా సార్? ఇంట్లోకి వస్తే ఏం చేయాలి సార్? ఏం చేస్తాం తలుపులు వేసుకుని కళ్ళు మూసుకుని శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అని ఆంజనేయ స్వామి దండకం చదువుకోవాలి. గదిలోకి వస్తే ఏం చేయాలి సార్? ఏంటన్నా గదిలోకి వస్తే ఏం చెయ్యాలి సారా? నువ్వే అమాసం తెలియదంటారు ఎదవా. ఏం చేస్తావు పారిపోవాలి? పారిపోనిక ఇల్లేనంత దగ్గరికి అత్తే దేర్ లైస్ ది పాయింట్. సమయ స్ఫూర్తి, సమయ స్ఫూర్తి ఉపయోగించి ప్రవర్తిస్తాం. గట్లనా సార్? అయితే ఇప్పుడు మీరు సమయ స్ఫూర్తితో నడుచుకోండి. ఎందువలన? నీ వెనకాల ఎగొట్టొచ్చింది. ముసలి, ఏ ముసలి, నిన్నే ఆయన పాతికి వేలు తెమ్మన్నారు. అతన్నే వచ్చి అడగమను. అబ్బో, ఇంతోటి అత్తగారి కోసం ఆయన మేడ దిగి రావాలా? ఇవే ఏమిటి? నువ్వివ్వకపోతే నేను తీసుకోలేనా? ఆగు. ఏమిటి మధ్యలో? వసే రాక్షసి. రాక్షసి అని తెలిసిందిగా, ఇగ్నోర్ మూసుకుని పడి ఉండండి. గురునాథమ్మా, అమ్మా జోకర్ లాంటి వాడిని, ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నాను, ఇందులో నా తప్పేమి లేదని తమరు గుర్తిస్తే. సార్, నా గురించి నేను చెప్పకూడదు కానండి, నేను చాలా పెద్ద మనిషినండి. ప్రాణం కంటే పరువు ముఖ్యం. లంచాలు దొంగతనాలంటే నాకు ససేమి నాకిట్టవు. సారీ, అయితే మీతో నాకు ఫ్రెండ్షిప్ కుదరదు. ఏంట్రా సడన్ గా తల పగిలితే ఏం చేయాలి సార్? నీ బొంద నీకు అన్ని ఇట్టండి చిత్ర విచిత్రమైన డౌట్లు వస్తాయండ్రా. నువ్వు జల్దీ చెప్పు సార్, తల పగిలి ఏం చేయాలి? ఏం చేస్తావయ్యా? హాస్పిటల్ ఫోన్ చేసి అంబులెన్స్ వాన్ పిలిపించాలి. కట్లనా? అయితే ఇప్పుడు పోయి ఫోన్ చేసత్తా. మీ ఎస్ఐకి రక్తం చాలా పోయింది. ఇతని గ్రూప్ రక్తం సరిపోతుంది, కానీ ఇతనికి కిస్కా మిస్కానే జబ్బు ఉంది. కిస్కా మిస్కానా? కొరియా జబ్బు, కొత్తగా వచ్చింది. ఈ కిస్కా మిస్కా జబ్బున్న వాళ్ళకి సరిగ్గా 5 గంటలు కొట్టేసరికి అతనికి చిన్న చిన్న దొంగతనాలు చేయాలనిపిస్తుంది. ఏంటి భలే? ఇతని రక్తం ఎక్కిస్తే మీ ఎస్ఐ గారు కూడా 5 గంటలు కొట్టేసరికి దొంగతనాలు చేస్తాడు. అలానే ఎక్కించకపోతే చస్తాడు. ఏం పర్లేదు, ఎక్కించండి. అంతేకాదు, ఇతని అలవాట్లన్నీ కూడా మీ ఎస్ఐ గారికి వస్తాయి. రానివ్వండి సార్, ప్రాణాలు ముఖ్యం. ఓకే, మీ ఇష్టం, రండి. ఆకలి, 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 ఆకలి. దరిద్ర కొట్టి మేడం, ఈ పిచ్చోడేమిటి ఎప్పుడు ఆకలి ఆకలి అని ఏడుస్తాడు? అమ్మమ్మ అమ్మమ్మ, వాళ్ళంతా ఇంటింత తింటూ తాతయ్యకి ఆకలి వస్తుందంటే అన్నం పెట్టడం లేదు. ఒరే, ఎంత పొగరా నీకు, నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. నువ్వెవరమ్మా తీసేయడానికి? ఎక్కువ మాట్లాడితే నిన్నే పంపించేస్తాను ఇంట్లోంచి. వాళ్ళకి బాగా తిని ఒళ్ళు బలిసి కొవ్వు పట్టింది. ఈ రోజు నుంచి రేషన్ ప్రకారంగా పెట్టు. అలాగేనమ్మా.